లేదని చూచేవి క్షణం, తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం, అణువునణువున వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా. సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం, సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం, ఆర్ష సూఫీ వేదాంత సారం, ఆర్ష సూఫీ వేదాంత సారం. విన్నా కన్నా కరమునందున మలకం, బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. విద్యా ప్రభాప్రాయం వైన వెలుంగును, ఇంగితముష ప్రభాత సంధ్యాతమోధ్యాయం వైన నిశాకవాటముల హృద్వాంతంబుతో పాటు పోద్రో తదీయతేజము యదనింతో వేట్క నర్థించెదన్, యదనింతో వేట్కన్ అర్థించెదన్. షష్ఠ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీ వేదాంత దర్శమే ప్రజ్ఞానం బ్రహ్మ. వారి సంక్షిప్త పరిచయం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పంచమ పీఠాధిపతులు బ్రహ్మర్షి మొహయ్యుద్దీన్ బాద్షా చాంద్ బీబీ పుణ్యదంపతులకు అగ్రనందనుడిగా మహాకవి డాక్టర్ ఉమర్ ఆలీషా వారు ఫిబ్రవరి 28, 1885లో పిఠాపురంలో జన్మించారు. వీరు సహజ కవులు. పూర్వీకుల శక్తి సామర్థ్యాలను ప్రజ్ఞాపాఠవాలను చిన్న వయస్సులోనే సంతరించుకున్న ఆలీషాగారు 8వ ఏటనే ఆసువుగా కవిత్వం చెప్పి పండితులను గురువులను ఆశ్చర్యచకితులను చేశారు. వీరు 16వ ఏటనే బ్రహ్మవిద్యావిలాసం అనే తాత్విక శతకాన్ని రచించారు. 18వ ఏటనే మణిమాల అనే నాటకాన్ని వ్రాశారు. అది షేక్స్పియర్ రాసిన నాటకంలా ఉందని అప్పటి పత్రికలు ఆలీషాగారిని బహుధా ప్రశంసించాయి. వీరు బహుభాషా కోవిదులు. కవిసార్వభౌములైన ఆలీషాగారు 50కి పైగా రచనలు చేసి తమ అసమాన ప్రతిభతో అపూర్వ సారస్వత సంపద సృష్టించారు. కవిగా సామాజిక రుగ్మతల మీద కవిత్వంతో కొరడా ఝుళిపించారు. అనేక సాంఘిక విషయాలను సంస్కరించేందుకు అనన్య సామాన్యమైన కృషి సాగించారు. పండిట్, మౌలీ బిరుదులు వీరిని వరించాయి. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో వీరిని సత్కరించింది. ఆలీషాగారు 1934వ సంవత్సరం డిసెంబర్ నెలలో అఖిల భారత శాసనసభకు సభ్యులయ్యారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా తమ ఉపన్యాసాలు ద్వారా అందరిలో స్ఫూర్తిని నింపి దేశసేవ చేశారు. వీరు 1945 జనవరి 23వ తేదీన నరసాపురంలో బ్రహ్మైక్యం చెందారు. పీఠాధిపతిగా అనేక వేల మంది శిష్యులను తాత్విక మార్గంలో నడిపించిన తత్వజ్ఞులు బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషావారు. వీరు సూఫీ వేదాంత దర్శం అనే తాత్విక గ్రంథం ద్వారా అద్వైత వేదాంతతత్వాన్ని సూఫీతత్వాన్ని సమన్వయిస్తూ అనేక యోగరహస్యాలను పద్యరూపంలో అందజేశారు. వాటిని అందరికీ సులువుగా అర్థమయ్యేలా తెలియజేయడానికి ప్రజ్ఞానం బ్రహ్మ అనే ఈ సదస్సును మనం నిర్వహించుకుంటున్నాము. ప్రజ్ఞానం బ్రహ్మ అనే ఈ సదస్సును
ప్రస్తుత నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా వారి దివ్య ఆశీస్సులతో ప్రారంభించుకుందాం. ఈనాటి ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనేటువంటి మహాశయులందరికీ నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము యొక్క షష్ఠ పీఠాధిపతులు కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా వారు మహాతత్వవేత్త. వజ్రానికి అనేక కోణాలు ఉన్నట్లు వారు అనేక రంగాలలో విశిష్టత కలిగిన నిష్ణాతులు, మార్గదర్శకులు, జ్ఞానస్వరూపులు. బ్రహ్మస్వరూపమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి తరింపజేసినటువంటి బ్రహ్మర్షి ఉమర్ అలీషా వారు. వీరు పిన్న వయసు నుండే తత్వపరమైన, సాహిత్యపరమైన అనేక గ్రంథాలను రచించి లోకానికి అందించారు. వీరు 1939 సూఫీ వేదాంత దర్శము అనే తత్వ సంహితను రచించారు. వేదాంత తత్వాన్ని మరియు సూఫీ తత్వాన్ని రెండింటినీ సమన్వయపరుస్తూ ఉత్కృష్టమైన సందేశాన్ని ఈ గ్రంథము ద్వారా అనుగ్రహించారు. జ్ఞానము వల్లనే కైవల్యము సిద్ధిస్తుంది. జ్ఞానము మానవులలోని జడభావాలను నశింపజేసి అంతఃప్రయాణానికి దోహదపడుతుంది. ఆ జ్ఞానమే బ్రహ్మభావాన్ని కలిగిస్తుంది. అందువల్ల మానవుడు తనను తాను తరింపచేసుకోవడానికి తత్వజ్ఞానము పొందాలి. ఇనుమును బంగారముగా మార్చినట్లు తాత్వికుడు జడస్వరూపుడైన జీవుడికి తాను బ్రహ్మమే అని అనుభవంలో గ్రహించుకునే విధంగా జ్ఞానాన్ని ప్రబోధిస్తాడు. అటువంటి జ్ఞానాన్ని సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథము ద్వారా అందించారు. అనేక నిగూఢ యోగ రహస్యాలను తెలియజేస్తూ వహదవుల్ లా షరీకలహు, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, బ్రహ్మ ఒకడే రెండుగా లేడు అనే ఏకత్వ స్థితికి తీసుకువెళ్తుంది ఈ గ్రంథం. మానవ పరిణామానికి మార్గదర్శకమైన ఈ గ్రంథాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఆనాటి కాలంలోనే భారతదేశంలో ఉన్న అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాల గ్రంథాలయాలలో ఉంచడం జరిగింది. ప్రస్తుత ఆధునిక జీవన విధానాన్ని గడుపుతున్న వారందరికీ ఈ పద్యాలు చక్కని మార్గాన్ని నిర్దేశిస్తాయి. ఈ పద్యాలను సామాన్య ప్రజలకు సైతం సులువుగా అర్థమయ్యే విధంగా చేసి అందరికీ ఆనందకరమైన తాత్విక జీవనాన్ని కలిగించే విధంగా అందరిలో స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం సాయంత్రం 7 ఈ వెబినార్ను ప్రజ్ఞానం బ్రహ్మ అనే శీర్షికతో నిర్వహించుకోబోతున్నాం. ఇవి మొత్తం 300 ఈ గ్రంథంలోని పద్యాలను, వాటి భావాలను, విశ్లేషణలను మన జీవన తత్వానికి అన్వయించుకుని ఆనందకరమైన తాత్విక జీవనాన్ని గడిపి మానవ జన్మను సార్థక్యం చేసుకునేలా అందరూ ప్రయత్నించాలని నా యొక్క శుభ ఆశీస్సులు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. తత్వవేత్త శ్రీ ఉమర్ ఆలీషా వారు రచించిన సూఫీ వేదాంత దర్శం గ్రంథంలోని తాత్విక విషయాలను శ్రీ గోరుగొంతు అక్కుభట్లు శర్మగారు సహృదయంతో వివరిస్తూ ఆధ్యాత్మిక సేవలను అందిస్తున్నారు. ఇప్పుడు వారి సంక్షిప్త పరిచయం. ఆచార్య శ్రీ గోరుగొంతు అక్కుభట్లు శర్మగారు తూర్పుగోదావరి జిల్లా నరేంద్రపురం వాస్తవ్యులు. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం సంస్కృత విభాగంలో
దర్శన శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉంటూ అనేక పదవులు చేపట్టారు. వీరి పర్యవేక్షణలో వేదాలు, వేదాంతాలు, పురాణాలు, ఇతిహాసాలు, సాహిత్యము మొదలైన విషయాలపై 20 PhDలు, 9 MPhil పరిశోధనలు జరిగాయి. వీరు 30కి పైగా జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా పత్రాలను సమర్పించారు. వీరు 2008లో ఉత్తమ ఉపాధ్యాయులుగా గౌరవించబడ్డారు. 2014లో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వారిచే విద్యావాచస్పతిగా సత్కరించబడ్డారు. వీరు భగవద్గీత, భాగవతం, వశిష్ఠగీత వంటి అనేక తాత్విక గ్రంథాలను విశదపరుస్తూ ఎంతోమందికి తాత్విక జ్ఞానాన్ని అందిస్తున్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ అనే ఈ సదస్సుకు మూలమైన సూఫీ వేదాంత దర్శము గ్రంథం తెలియజేస్తున్న అద్వైత వేదాంతసారాన్ని వారి మాటలలో ఇప్పుడు తెలుసుకుందాం. నమో మహద్భ్యః నమో గురుభ్యః. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈనాడు మన వాళ్ళి అందరూ కూడా సుఖం కావాలి, దుఃఖం కలగకుండా ఉండుగాక అనుకుంటున్నారు. సుఖం మే భూయాత్, దుఃఖం మా భూత్ అని. ఈ విశ్వ సృష్టిలో అత్యంత యోగ్యమైనటువంటి జన్మ మానవ జన్మ. జంతువునాం నరజన్మ దుర్లభం అని శాస్త్రము. కాబట్టి మానవ జన్మను పొందడమే ఒక అదృష్టమైనటువంటి విషయం. కాబట్టి అటువంటి మానవ జన్మను ప్రతి జీవి కూడా సార్థకం చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. దానివల్ల నిజమైనటువంటి యోగ్యమైనటువంటి జీవితమునకు కావలసినటువంటి మోక్షరూప పురుషార్థమును సాధించుకునే అవకాశము మానవ జన్మకి అవకాశం ఉన్నది అని శాస్త్రం చెప్తోంది. దుర్లభం త్రయమైవేతత్ అని చెప్పారు. మూడు చాలా కష్టం అండి అన్నారు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ అని. ఒకటి మనుష్యత్వం అని, రెండోది ముముక్షత్వం అని, మూడోది మహాపురుష సంశ్రయ అని. ఈ మూడు మానవుడి యొక్క జన్మను తరింపజేసేటటువంటిది అని. ఎన్నో జన్మల యొక్క ఫలితార్థంగా మనము ఈ మానవ జన్మని ఇహలోకంలో పొందడం జరిగింది. ఈ మానవ జన్మ యొక్క చరితార్థతను మనం ఏ విధంగా సంపాదించుకోవాలి అన్నప్పుడు చతుర్విధ పురుషార్థములు శాస్త్రము, వేదములు చెప్పడం జరిగింది. ధర్మార్థ కామ మోక్షాక్షేష్ మోక్షయేవ పరమ పురుషార్థ అని. ధర్మము, అర్థము, కామము, మోక్షము అని ఈ నాలుగు రకాలైనటువంటి పురుషార్థములు అందరూ మానవులు కోరుకునేవి. మోక్షము అనేది పరమ పురుషార్థంగా చెప్పడం జరిగింది. అటువంటి మానవ జన్మకు చరితార్థతను కలిగించేది ప్రధానమైనటువంటిది ఈ జ్ఞానము. అటువంటి జ్ఞానాన్ని పొందడం కోసము వివేకం కలిగినటువంటి జన్మే మానవ జన్మ. కాబట్టి అటువంటి మానవ జన్మను మనము పొంది ఏమి చేయాలి, ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా జీవించడం ద్వారా మనము సుఖకరమైనటువంటి, నిరతిశయమైనటువంటి, ఏ దుఃఖము లేనటువంటి ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అన్నప్పుడు మనము సహజంగా మానవులు అనుకుంటూ ఉంటారు లౌకికమైనటువంటి విషయ ఆనందములు నిజమైనవి అనుకుంటారు. ఇవన్నీ కూడా అసత్యమైనవి, అనిత్యమైనవి. కాబట్టి అటువంటి అనిత్యమైనటువంటి విషయముల యందు ఎంత ప్రవృత్తి కలిగినప్పటికీ కూడా ఈ విషయ భోగముల యందు తృప్తి ఉండదు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి జన్మలకి కూడా కారణమవుతూ ఉంటుంది. కాబట్టి శాస్త్రము యందు చెప్పినటువంటి ఒకే ఒక్క ముఖ్యమైన మాట మనందరం గుర్తుంచుకోవాలి, తత్వజ్ఞానమే ప్రధానమైనటువంటిది. ఏ తత్వము, ఏ తత్వజ్ఞానము మానవుడికి పొందడానికి అవకాశం ఉన్నది అన్నప్పుడు మానవ జన్మకు తనేమిటి, తన యొక్క జీవితం ఏమిటి, తను లౌకికమైన ఇంద్రియములు వీటితో కూడినటువంటి వాడా, జీవుడు అంటే లేదు, వేరే ఏమైనా ఉన్నదా, లేకపోతే భిన్న భిన్న జన్మలు పొందుతూ ఉన్నటువంటి మానవ జన్మ ఈ రకంగా అనేక పశుపక్షాది స్వరూపాల్లో జన్మించడము, తిరిగి 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 ఆ విధంగా
పునఃపునః జన్మకి కారణమైనటువంటి అజ్ఞానం వల్ల ఈ విషయేంద్రియములను అనుభవించడము ఇదా అన్నప్పుడు నిజంగా శాస్త్రములు ఏం చెప్తున్నాయి, ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, భగవద్గీత ఏం చెప్తోంది, ఇవన్నీ మనం ఏ శాస్త్రము చెప్పినప్పటికీ కూడా ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మను చరితార్థము చేసుకోవాలి అనేది ఏ శాస్త్రం యొక్క లక్షణం, అది ఆత్మజ్ఞానం వల్ల. అంటే ఏమిటి, నిజమైనటువంటి పరమాత్మ స్వరూపం అంటే ఏది, ఆ పరమాత్మ యొక్క రూపాన్ని మనం ఏ విధంగా జీవితంలో పొందడానికి అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా అందులో చాలా స్పష్టంగా మనం నేర్చుకోవాల్సిన విషయం. ఈ విధంగా మానవ జన్మను మనము చరితార్థం చేసుకోవాలి అన్నప్పుడు మానవ జన్మకి ప్రధానమైనటువంటి అంశములు చాలా ఉన్నాయి. శాస్త్రం చెప్తోంది ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకోవాలి, నిత్యమైన వాటి ఎందు ప్రవృత్తి కలిగించుకోవాలి, అనిత్యమైనటువంటివి క్షణభంగురమైనటువంటి విషయములు ఎందు మనకి కోరికలు ఉంటాయి, ఆ కోరికల్ని అనుభవించుకొని ఇంకా అనుభవించాలని అనిపిస్తూ ఉంటుంది, అవి క్షణభంగురము అనిత్యములు. నిత్యమైన వస్తువు నిపుణులు అనిత్యమైన వస్తువులు ఎంతో తాపత్రయం పెట్టుకుంటే ఆ సంస్కారము అనేక జన్మలకు కారణమవుతోంది, మానవ జన్మ ఉత్కృష్ట జన్మని వృధా చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఉత్కృష్టమైన మానవ జన్మను చరితార్థము చేసుకోవాలి, ఉత్కృష్టమైన మానవ జన్మ ద్వారా ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి అన్నారు. మోక్షం ఎందుకండి పరమ పురుషార్థమని ఎవరైనా ప్రశ్న వేస్తే శాస్త్రం చెప్తోంది నస పునరావర్తతే, మోక్షం అంటే జన్మరాహిత్యము అని. అటువంటి జన్మరాహిత్యమైనటువంటి ఒక స్థితిని పొందడం అనేదే మానవ జన్మ యొక్క పరమ, ఆ విధంగా పరమ ప్రయోజనం అదే మోక్షము, అదే చతుర్విధ పురుషార్థాల్లో. మిగిలినవన్నీ కూడా కొద్ది కాలం ఉండి విడిపోతాయండి, తిరిగి తిరిగి మళ్ళీ జన్మలకు కారణమవుతాయి, పురుషార్థం పరమ పురుషార్థం మనకి ప్రధానమైనటువంటిది అవుతుంది. అందుకే శాస్త్రంలో చెప్పారు ఏ కర్మల చేత పొందబడినటువంటి లోకములు అయితే ఉన్నాయో అవన్నీ కూడా కొద్ది కాలం ఉంటాయి నాయన, ఆ విధంగా కొద్ది కాలం అయిన తర్వాత అవన్నీ నశిస్తూ ఉంటాయి, నశించినటువంటిది ఆత్మతత్వ వివేక జ్ఞానము. కాబట్టి ఏది నిత్యము ఏది అనిత్యము ఈ రెండింటికి ఉండే తేడా ఏమిటి, ఆ రెండింటిలోనూ నిత్యమైన వస్తువుని ఏ విధంగా ప్రాప్తం చేసుకోవాలి, మనకి ఏ విధంగా వస్తుంది అని చెప్పేది ప్రధానమైనటువంటిది. ఇది తెలుసుకోగలిగినటువంటి జన్మ మనుష్య జన్మ. అందుకే శాస్త్రం ఏం చెప్పింది జంతువునాం నరజన్మ దుర్లభం, అటువంటి నరజన్మ మానవ జన్మ ఇటువంటి తత్వాన్ని తెలుసుకోకపోతే మనకి ప్రయోజనం ఏంటి, లేనప్పుడు మిగిలిన పశుపక్షాది స్వరూపాలుగానే మనం మిగిలిపోతాం. మనకి వివేకం ఇచ్చాడు పరమేశ్వరుడు, ఈశ్వరుడు వివేకం కలిగించాడు, ఆ వివేకమును ఉపయోగించి ఏది వివేకము వల్ల మనం సంపాదించుకోవాలి. ఈ విధంగా ఉత్తమోత్తమమైనటువంటి మానవ జన్మను సార్థకత కలిగించుకునే ప్రయోజనం, ఆ రకమైన ప్రయోజనాన్ని సాధించడం కోసమే శాస్త్రములు అన్నీ కూడా మహాపురుషులు ఉన్నారు. అందుకోసమే మనుష్యత్వం, కాబట్టి మనుష్య జన్మకి చరితార్థత ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనుష్య జన్మని ప్రయోజనకారిగా చేసుకున్నట్లయితే మనకి కలిగేది ఏమిటి, ముముక్షత్వం, మోక్షం ఎందు ఇచ్చ కూడా. అటువంటిది ఏదైతే యథార్థ స్థితి ఉన్నదో దానిని తెలుసుకోవడం ద్వారా మానవ జన్మకి ఒక చరితార్థతను ప్రయోజనవత్తుగా జీవితాన్ని గడిపిన వాళ్ళం అవుతాం. అటువంటి ముముక్షత్వాన్ని మోక్షం ఎందు ఇచ్చా ఏ తత్వమును తెలుసుకుంటే ఏ ఆత్మ యొక్క స్వరూపాన్ని నిరంతరము తెలుసుకుని అనిత్య వస్తువుల యొక్క స్వరూపము వాటి యొక్క సాంగత్యము లేకుండా వదిలి ఉంటామో ఆ విధంగా జీవితాన్ని మనము నడిపించుకోగలిగినట్లయితే చాలా విషయం. అయితే ఇక్కడ అంటారు మరి ఇంద్రియములు దేహము ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఔపాధికమైనటువంటి స్థితులైన ఇవి ఉండాలి, వీటి ద్వారా జ్ఞానకాలము ఎందు తెలుసుకునేప్పుడు ఇవన్నీ అవసరమే, కానీ మన దృష్టి మన గోచరము మన ఆలోచన దాని ఎందు ఈ విధంగా అత్యంత ప్రధానమైనటువంటిది మానవ జన్మకు ఆ మోక్షరూపమైనటువంటి విషయం ఎందు ఇచ్చ. అది ఎట్లా కలుగుతుంది అన్నప్పుడు ఆత్మతత్వ విశేషం, ఆత్మతత్వ వివేకం. ఇంగ్లీష్లో అంటాం హూ యామ్ ఐ, నేనెవరు నేనెవరు నేను. చాలామంది అనేక రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం యథార్థమైనటువంటిది ఏమిటి, వస్తువుల యొక్క స్వరూపం వల్ల ఏర్పడే నిత్యత్వం కాదు,
ఇంద్రియములకు మనస్సుకు కోరికల వల్ల కలిగే నిత్యత్వం కాదు. మరి ఏమిటండి ఇది? ఏమైనా క్రియాకారక విషయముల చేతను సంపాదింపబడేదా అంటే మోక్షరూపు పురుషార్థం ఎప్పుడు సిద్ధమైన వస్తువు. మరి దేనివల్ల మనం అది సంపాదించలేకపోతున్నాం? అవిద్యా కారణం చేత, అజ్ఞాన కారణం చేత ఒక దానిని ఒకటి అనుకుంటున్నాం. ఒక చీకట్లో ఒక తాడును చూసాం, ఆ తాడు అని తెలియదు మనకి. నిద్ర వల్ల కళ్ళు ఇదిగా ఉన్నాయి, అక్కడ ప్రకాశము లేదు, వెలుగు లేదు. వెళ్ళి ఆ కాలు వెళ్ళి ఆ తాడు మీద పడింది, పొడుగ్గా ఉంది, గుచ్చుకున్నట్టుంది, మెత్తగా ఉంది. వెంటనే మనకు ఒక రకమైన భ్రాంతి కలుగుతుంది. అది భ్రాంతి అని తెలియకుండా నిజమేమనుకుంటాం అది పాము అనుకుంటాం. దీన్నే శాస్త్రకారులు చెప్పారు సర్పరజ్జు భ్రాంతి అని. ఆ సర్పం అనుకుని అక్కడ రజ్జు అనే భావం ఏముండదు. ఆ పాము అనుకుని నిరంతరము కూడా కంగారు పడటం, భయానకమైనటువంటి స్థితి ఈ విధంగా కలగడం. ఇది ఎందువల్ల కలిగింది? ఈ భ్రాంతి దేనివల్ల కలిగింది? నేను భ్రాంతుణ్ణి అనే స్థితి అక్కడ ఉన్నట్లయితే భయపడ్డం, కానీ భయం ఎందుకు కలిగింది? భ్రాంతులు అవడం. నిజంగా అక్కడ ఉన్నది తాడు, తాడును చూస్తే భయపడతాడా? భయపడ్డం. మరి తాడుని తెలిస్తే భయపడ్డ కదా. మరి ఎందుకు యథార్థము తెలియకుండా ఏం తెలుసుకున్నాడు? సర్పమని తెలుసుకున్నాడు. సర్పమని అనుకోవడం వల్ల ఆ రకమైనటువంటి ఒక భ్రాంతి భయము ఏర్పడి అది దేనివల్ల కలిగింది? భ్రాంతి. ఈ విధంగా నిత్యమైన వస్తువును వదిలి అనిత్యమైన వస్తువుల ఎందు మన యొక్క ఆలోచన ఏర్పడి అదే నిజమనుకుని యథార్థ వస్తువు ఎందు ఆ యథార్థమైన వస్తువుని ఆరోపణ చేయడమే మనము భ్రాంతికి కారణం. ఇదే అజ్ఞాన కారణం. ఈ విధంగా లోకంలో రజ్జువుని తాడును చూసి పామునుకుని భ్రాంతులైనట్టుగా దానివల్ల కలిగిన దుఃఖముల వల్ల మానవుడు కొట్టుమిట్లాడుతూ భయపడుతూ ఉన్నాడు. ఆ విధంగా నిత్యము ఆనంద స్వరూపమైన పరమాత్మస్వరూపుడు ఆత్మస్వరూపుడు జీవుడు అది అనిత్యమైన ఇంద్రియములతోటి దేహమని లేకపోతే కాళ్ళు చేతులని బాహ్యేంద్రియములని ఈ అనేక రకాల భ్రాంతుడు అనేక విషయాలు నా పుత్రుడని నా ఇంకోటని నా వస్తువని ఇవన్నీ ఈ రకమైన అహంకారం అహంకారాది భావములు ఆత్మయందు లేవండి. ఆ భావములన్నీ దాని ఎందు అజ్ఞానం చేత ఆరోపించుకుంటున్నాం. ఈ అజ్ఞాన ఆరోపణకి కారణం ఈ అజ్ఞానం అనే వస్తువు దానికి కారణం. దానివల్ల ఏమవుతోంది? యథార్థ వస్తువు మనకి గోచరం కాదు, మన జ్ఞాన విషయం కావట్లేదు. ఏది విషయం అవుతుంది? ఈ అజ్ఞాన విషయం మిగిలినవన్నీ. దానివల్ల ఏమవుతుంది? అది ఉంటే అయ్యో ఉన్నది, అది పోతే దుఃఖము, ఉంటే సుఖము. ఏమిటి సుఖము? దాని తర్వాత ఇంకో సుఖము. ఈ రకంగా కార్యకారణ పరంపర మానవ జన్మని తీసుకువెడుతుంది. కాబట్టి వీటిని అన్నింటినీ అధిగమించేటువంటి ఒక స్థితి జ్ఞానమే కారణం. అందుకే ఉపనిషత్తులు చెప్పాయి విద్య వల్ల జ్ఞానము వల్ల యథార్థ వస్తువును తెలుసుకుంటాం. ఆ యథార్థం ఏమిటి, నిజ వస్తువు ఏమిటి అంటే తత్వం. మానవ తత్వం ఏదైతే ఉందో ఆ మానవ తత్వాన్ని తెలుసుకునేటువంటి ఒక స్థితి కలిగించేది అటువంటిది మనుష్యత్వం. అటువంటి మానవ ఆ వివేక స్వరూపం మనుష్యుడికి ఉన్నది. ఇటువంటి దాన్ని పొందాలి. ఇటువంటి దాన్ని ఉడితే మానవుడికి కలిగే ప్రయోజనం ఏంటి? తారతి శోకం ఆత్మవిత్. ఎవరైతే ఆత్మస్వరూప జ్ఞానాన్ని తెలుసుకుంటారో, ఆత్మ అంటే ఏమిటి, అటువంటి వాళ్ళు శోకమును నిశ్శేషముగా దుఃఖమును తరిస్తాడు అంటే దుఃఖమును దాడతాడు. తరించగలడు. ఒక సాధనము సరే ఏంటైతే ఆ సాధనము ద్వారా ఒక నదిని దాటినట్టుగా ఈ విధంగా ఈ శోకసాగరాన్ని మనం దాటాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అనాది. కానీ దీనికి శాంతం ఏమిటి అంటే జ్ఞానస్వరూపం. ఎవరైతే ఆత్మవిత్ అవుతారో, ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటారో, అటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలిగినప్పుడే తరతి శోకం ఆత్మవిత్. కాబట్టి అటువంటి జ్ఞానం ఏ విధంగా సంప్రాప్తమవుతుంది అన్నప్పుడు ఆత్మా చెంత
ఆత్మాచ బ్రహ్మ, ఆత్మీయ బ్రహ్మ. కాబట్టి అటువంటి బ్రహ్మస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మే ఆత్మ. అటువంటి జ్ఞానమును అది నిత్యము. మానవ జన్మకి ఎప్పుడూ కూడా ఈ దేహేంద్రియ ఔపాధికమైనటువంటి కారణములు ఏవైతే ఉన్నాయో అవి కావు. అటువంటి వాటికి భిన్నమైనటువంటిది ఏ ఆత్మ అయితే ఉన్నదో అటువంటి ఆత్మజ్ఞానాన్ని మానవుడు సంపాదించుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేయాలి. కాబట్టి మోక్ష విషయము అన్నప్పుడు మోక్షము అంటే ఈ తిరిగి మళ్ళీ తిరిగి 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 అనేక జన్మల యొక్క పరంపర రాకుండా, ఈ దుఃఖమును పొందకుండా, జరామరణాది సంసార చక్ర భ్రాంతి స్వరూపాలు వీటిని దాటడానికి కేవలము ఆత్మ యొక్క జ్ఞానము అవసరము అని శాస్త్రము చెప్పింది, పెద్దలు చెప్పారు, సద్గురువులు చెప్పారు. మరి ఇది ఎలా పొందడం అండి అన్నప్పుడు మూడో విషయం చెప్తున్నా. మహాపురుష సంశ్రేయ, ఇది మనం అనుకుంటే వచ్చేది కాదు. మహాపురుషులు, ఉత్తమమైన పురుషులు, ఋషీశ్వరులు, తపస్శాలులు నిరంతరము వాళ్ళ యొక్క సమాగమం, వాళ్ళతో కూతురి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అనేక విషయములను వినడం ద్వారా శ్రవణం చేస్తూ ఉండాలి. వారు వారి అనుభవాల ద్వారా చెప్తూ ఉంటారు. అది అత్యంత ప్రమాణ వాక్యముగా మనం అంగీకరించి గురువు యందు భక్తి, విశ్వాసము, శ్రద్ధ ఇవన్నీ కూడా మానవ జన్మను ఉత్కృష్ట స్థితికి తీసుకెళ్ళగలిగింది. కాబట్టి మహాపురుషుల యొక్క సంశ్రయం, వాళ్ళ యొక్క నిత్య సమాగమం, సద్గురువులు, సంతులు, జగద్గురువులు, మహానుభావులు జీవితంలో అనేక వేద శాస్త్ర పాండిత్యాది విషయములు ఎందు నిష్ణాతులైన వారు, నిరంతర భక్తి తత్పరులు, యోగానుష్ఠాన బరులు, వీళ్ళందరూ కూడా మహానుభావులు. ఎంతోమంది మనకు ఉన్నారు, వాళ్ళని ఆశ్రయించాలి. స్వామి, మాకు ఈ జన్మ యొక్క చరితార్థతను కలిగించే మార్గం చెప్పండి అన్నప్పుడు వారు అనుగ్రహిస్తారు. ఓ, ఇతను ఈ పిల్లవాడు, ఈ జ్ఞానాధ్యాయి వచ్చాడు, ఇతను యోగ్యుడు కాబట్టి వీళ్ళకి జ్ఞానము. అటువంటి మహానుభావుల యొక్క తత్వజ్ఞానులై ఉన్నవారు వాళ్ళ దగ్గర, వాళ్ళ సమక్షంలో మనం ఆ విషయాల్ని, ఆ జ్ఞానమును సప్రమాణికంగా నేర్చుకోవడం. ఈ విధంగా ఏదైతే మనం చెప్పినవి ఉన్నాయో వాటిని ఆచరించడం, వాటి ఎందో ప్రామాణిక బుద్ధితో ఉంటాడు. భగవద్గీతలో చెప్పని చెప్పారు, యజ్జదాచరతి శ్రేష్ట తథైవేతరో జన సయత్ ప్రమాణం గుర్తే లోకస్తను వర్తతి. ఈ విధంగా భగవద్గీత వాక్యం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యం. లోకంలో మహానుభావులు, మహాతత్పరులు, మహాజ్ఞానులు, యోగీశ్వరులు వీరందరూ మనకి, వారందరి యొక్క సమక్షంలో మనం కూర్చున్నప్పుడు వారి చేత చెప్పబడే అనేక అనుభవాలు, ఈ సృష్ట్యాది నుంచి వచ్చినటువంటి అనేక విషయాలు, లోకానుభవాలు, మహాపురుషులు, యోగీశ్వరులు, తత్వవేత్తలు, జ్ఞానులు, మునీశ్వరులు, భక్తాగ్రేశ్వరులు వారందరి యొక్క జీవిత అనుభవాల్ని మనం వినడం ద్వారా మనకు కూడా ఆ తత్వ విషయం ఎందు ఇచ్చగలగడం, దానిని మరి నేర్చుకోవడం, ఈ విధంగా అనుభవంలోకి తెచ్చుకుంటే నెమ్మది నెమ్మదిగా మనకి కూడా అన్ని వస్తువులు ఎందు సమత్వ బుద్ధి ఏర్పడుతుంది. రాగద్వేషములు ఎందు కోరికలు ఉండవు. నిరంతరము కూడా ఆ పరమాత్మ స్వరూపంగా జగత్తును చూసే ఒక స్థితి మానవుడికి సమత్వ దృష్టి కలుగుతుంది. ఆ విధంగా అన్నిటి ఎందు ఆ రకమైనటువంటి భావం కలిగినప్పుడు నిత్య సత్య స్వరూపంగా ఉంటాం మనం. ఎప్పుడు కూడా సత్యాన్ని ఆచరించడం, ధర్మంగా జీవించడం, యథార్థమైనటువంటి జీవన విధానానికి ఒకటే ఒక్క ముఖ్య లక్షణం ఏమిటి అంటే ఉన్నది యథార్థము. భూత భవిష్యత్ వర్తమానములు ఎందు మార్పు పొందనటువంటి ఏదైతే ఉన్నదో అటువంటి సత్యత్వాన్ని నిరంతరము మనము
దాని యందు విశ్వాసము, దాని యందు శ్రద్ధ ఏవైతే మహాపురుషుల చేత ఉపదేశింపబడుతోందో అటువంటి సత్యవాక్యం యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. అటువంటి వాటి చేత మానవ జన్మకు ఉత్కృష్టత ఏర్పడుతుంది. అదేవిధంగా పరోపకారం, పరోపకారం కూడా చాలా మంచిది. ఎందుకు అంటే మన దైహికమైన అనేక రకాల మానసికమైనటువంటి సంస్కారములు ఎందు మార్పును తెస్తుంది. నిత్య త్యాగశీలిక పరోపకార స్వరూపుడుగా ఈ విధంగా మనకి అనేక ఉపనిషత్తుల్లో మనకి చెప్పడం జరిగింది. కాబట్టి విద్య వల్ల అమృతత్వాన్ని పొందుతాము. అమృతత్వము అంటే అవినాశ స్వరూపమైనటువంటి, వినాశరహితమైనటువంటి అమృతత్వ స్వరూపం. అటువంటి దాన్ని పొందడం, ఇవన్నీ ఎప్పుడైతే మానవ జన్మకు అలవాటు అవుతాయో సత్పురుషుల వల్ల, మహాపురుషుల యొక్క సాంగత్యం వల్ల, అప్పుడు మానవుడు తనంటే ఏమిటో, తన యొక్క ఆత్మస్వరూపం అంటే ఏమిటో, ఆ రకంగా బ్రహ్మ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, బ్రహ్మకి ఆత్మకి అభేద రూపము యథార్థము అని తెలుసుకుని తన్ని తాను ఉద్ధరించుకుంటాడు. ఆ విధంగా నిజమైనటువంటి స్వరూపాన్ని పొందుతాడు. ఇటువంటి ఉదాత్తమైనటువంటి మానవ జన్మ పరమేశ్వరుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి నిత్యము కూడా వీటి యందు మనకు ప్రవృత్తి ఉండాలి. శాస్త్రం చెప్తోంది, అస్థిభాతి ప్రియం రూపం నామచేత్ సంశయవంచకం ఆద్యంత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తదుద్వయం అని. అస్థి సతు భాతి చితు ప్రియం ఆనందం, అందరికీ ఏం కావాలి, ఆనందం ఇందాక అనుకున్నాం, సుఖం మే భూయాత్ నిరతిశయ సుఖం, అటువంటి సుఖం. కాబట్టి అస్థి భాతి ప్రియం సతు చితు ఆనందం ఈ మూడు కూడా పరమాత్మ రూపము. అటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఆత్మగా భావం, అదే ఆత్మ యొక్క స్వరూపం. మిగిలిన రెండు నామరూపాత్మకమైంది జగత్తు. నామము రూపము ఓ క్షణము ఓ పేరు, ఓ క్షణము ఓ పేరు, వస్తువులు మారుతూ ఉంటాయి. ఏవి నిత్యము, ఒకచోట మహాభవనం ఉంటుంది, కొన్నాళ్ళకేది ఖాళీ ప్రదేశం ఉంటుంది, మార్పులు వస్తూ ఉంటాయి. నామరూపాలు మారు, ఎప్పుడు మారినటువంటిది సచ్చిదానంద స్వరూపం. కాబట్టి అటువంటి సచ్చిదానంద స్వరూపమైందే బ్రహ్మ, దాని యొక్క స్వరూపమే ఆత్మాచ బ్రహ్మ. అటువంటి తత్వాన్ని మహాపురుషుల యొక్క సాంగత్యం ద్వారా తెలుసుకోవడము, ఆచరించడము, అనుభవంలోకి తెచ్చుకోవడము, ముందర మానసికమైనటువంటి శారీరకమైనటువంటి అహంకార మమకారాదులను వదులుకోవడము, తద్వారా మనిషి ఉన్నతుడు అవ్వడానికి ప్రయత్నం చేయడానికి గురువు యొక్క ఆశ్రయం పొందడం, తద్వారా మనకు ఈ మానవ జన్మ వచ్చినందుకు అటువంటి చరితార్థతను కలిగించుకోవడం, ఇది మానవ జన్మకు చరితార్థత అని శాస్త్రాలు చెప్పాయి. అటువంటి దాన్ని నిరంతరము కూడా ఈ భారతామినిలో పుట్టిన ప్రతి మానవుడు, ప్రతి జీవికి కూడా ఆ పరమాత్మ సదా నిత్యమైనటువంటి ఆనంద స్వరూపాన్ని అనుగ్రహిస్తూనే ఉంటారు. దాన్ని మనము ఉపాసన చేసుకోవడం, దాన్ని మనసులో పెట్టుకోవడం, దాని కొరకై గురువులను ఆశ్రయించడం, ఉత్తమమైన గ్రంథములు వాడి ద్వారా చెప్పించుకోవడం, వినడం, అనుభవంలోకి తెచ్చుకోవడం, ఇవన్నీ చేస్తే మన జన్మకు ఒక పరువు ఉత్తమమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అటువంటి ఔన్నత్యాన్ని మన జీవితానికి మనం సంపాదించుకుందుకు ప్రయత్నం చేయాలి. ఇది శం శుభమస్తు. ప్రజ్ఞానం బ్రహ్మ అనే ఈ సదస్సును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం వంశగురువులు శ్రీ ఆఖైలలీషాస్వామివారి దివ్య ఆశీస్సులతో ప్రారంభించుకున్నాము. వారికి ఇవే మా నమస్సుమాంజలులు. శుభం. జ్ఞానం బ్రహ్మ.